హాయ్ ఫ్రెండ్స్, రవి చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ న్యూస్ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎవరైతే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో మంచి బ్రాండ్ వాల్యూతో అదేవిధంగా గ్యారంటీ వారంటీ అన్నీ ఉన్న ఒక మంచి సెకండ్ హ్యాండ్ ఫోన్ కానీ లేకపోతే రీఫర్బిష్డ్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు, డైరెక్ట్గా మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక మనమైతే క్యాష్ఫై స్టోర్ ద్వారా మనం అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో వీళ్ళైతే ఏ చేసేది ఏంటంటే కనుక కంప్లీట్గా ఒక రీఫర్బిష్డ్ ఫోన్స్ని కంప్లీట్గా టెస్ట్ చేసి మనకైతే వారంటీస్తో సహా వాళ్ళైతే అందిస్తున్నారనమాట. చాలామందికి డ్రీమ్ ఏంటంటే కనుక ఐఫోన్స్ కొనుక్కోవడం. ఐఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే కనుక ఒకవేళ సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవాలనుకుంటే కనుక ఒక ట్రస్టెడ్ కావాలనుకుంటే కనుక మనైతే కంపల్సరీ క్యాష్ఫై అయితే ట్రై చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి అన్ని మోడల్స్ మనకైతే ఐఫోన్లో అన్ని మోడల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అది కూడా చాలా తక్కువ కాస్ట్గా మనకైతే అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి 12 ప్రో మ్యాక్స్. ఇది వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 50K లోపల మనకైతే అవైలబుల్లో ఉంటుంది విత్ వారంటీ అండ్ జెన్యున్ ప్రాడక్ట్స్ అయితే వస్తుందన్నమాట. సో ఇవాళ ఈ వీడియోలో మొత్తం ఏ ఫోన్స్ ఉంటే వాటి ప్రైస్ అంతా అన్ని డీటెయిల్గా మనమైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఇంతవరకు క్యాష్ఫైన్ ఒక యాప్ రూపంలో అయితే చూసాం. ఇప్పుడైతే క్యాష్ఫై వాళ్ళు స్టోర్స్ని అయితే డైరెక్ట్గా మనకైతే ఓపెన్ చేశారనమాట. నేనైతే విశాఖపట్నంలో ఉంటున్నాను, గాజువాకలో మనకైతే క్యాష్ఫై స్టోర్ అయితే ఉంటుంది. సో ఈ క్యాష్ఫై స్టోర్ ఒక అడ్రస్ వచ్చేసరికి నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరైతే చెక్ చేయొచ్చు ఎవరైతే విశాఖపట్నంలో ఉంటున్నారో. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఎవరైతే ఒక మంచి ఫోన్ బ్రాండెడ్ ఫోన్స్ లాంటి యాపిల్ లాంటి బ్రాండెడ్ ఫోన్స్ లాంటివి తీసుకోవాలనుకుంటున్నారో, సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకుంటున్నారు లేదా తక్కువ పర్చేస్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళకైతే ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉంటాయి, జెన్యున్ ప్రొడక్ట్స్ వస్తాయా లేదా, ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేస్తే మనకి మంచి ప్రోడక్ట్ వస్తుందా లేదా ఫేక్ ప్రోడక్ట్ వస్తుందా అనే డౌట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు అలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు, మనకైతే డైరెక్ట్గా స్టోర్స్ అయితే ఉన్నాయి. మీరు ఫిజికల్గా ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటుంటే ఫిజికల్గా వచ్చి చెక్ చేసుకుని ఎంత బాగుంది అని అనిపిస్తే మీరు ఈ ప్రోడక్ట్ చాలా తక్కువగా కొనుక్కోవచ్చు. వీళ్ళైతే ఈఎంఐ ఆప్షన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈఎంఐ ఆప్షన్స్తో మీరైతే ఎలాంటి ప్రోడక్ట్ అయినా సరే మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు ఓల్డ్ ఫోన్ ఉంటే కనుక ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్లో కూడా వీళ్ళైతే ప్రొడక్ట్ కొత్త ప్రొడక్ట్స్ అయితే తీసుకుని వెళ్ళచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఫోన్స్ ఎలా కొనుక్కోవాలి, ఈ ఫోన్స్ని క్వాలిటీ ఎలా టెస్ట్ చేస్తారు ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం అయితే హరిగారిని అయితే తెలుసుకుందాం. హరిగారు ఒకసారి మీ గురించి. హాయ్, నా పేరు హరి అండి. క్యాషిఫై గాజువాక స్టోర్ అని మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను స్టోర్ మేనేజర్ని. మొత్తం పాటు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ ఒకరు ఉంటారు, బ్రాండ్ ప్రమోటర్ ఒకరు ఉంటారు, క్వాలిటీ చెక్స్ మేము అన్నీ చెక్ చేసిన తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంటారు. అతను ఓకే చేసి అంతా ఓకే, అంత స్పీకర్ మైక్స్ అన్నీ బాగున్నాయి అంటే అప్పుడు అతను చెక్ చేసి చూసి లాస్ట్కి మనకు ఒక ప్రైజ్ అనేది కోట్ చేస్తాం. ఆ ప్రైజ్కి కస్టమర్ ఓకే అనుకుంటే మేము ఐదర్ యూపీఐ ఐడి లేదంటే నెఫ్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే నెఫ్ట్ కంపెనీ నుండి డైరెక్ట్గా ఇది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఐఫోన్ 12 మినీ అయితే మనకైతే విత్ బాక్స్తో సహా మనకైతే వస్తున్నాయి. సో ఇది జెన్యున్ యాక్సెసరీస్ అయితే మనకు వస్తుంది అనమాట. సార్, దీని ప్రైస్ మనకి ఎంత పడుతుంది? ఐఫోన్ 12 మినీ అయితే మనకైతే స్టోర్ ప్రైస్ అయితే 45,000 పడుతుంది. మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి, మీరు మీ యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరైతే వస్తారో వాళ్ళకి జస్ట్ 35,000 వస్తుంది ఫోన్. సో ఈ ఫోన్ అయితే వారంటీతో అయితే వస్తుంది. ఈ వారంటీ కూడా మన క్యాష్ఫై వాళ్ళు అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దట్ కంపెనీ అయితే కాదు, బట్ క్యాష్ఫై వాళ్ళు వీళ్ళైతే 6 మంత్స్ వారంటీతో అయితే వస్తుంది. సో మన ఛానల్ పేరు చెప్పి ఎవరైనా వచ్చి తీసుకుంటే కనుక గాజువాక షోరూమ్ మీకు అయితే తక్కువ ప్రైస్ అయితే పడుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ 5G ఫోన్ అయితే ఉంది. సో దీని ప్రైస్ ఎంత పడుతుంది మనం అయితే అడుగుదాం. సార్, ఈ ఫోన్ ఎంత పడుతుంది సార్? ప్రైస్ ఆన్లైన్లో మీకు అప్రాక్సిమేట్లీ ఒక 60-70,000 దగ్గర ఉంటుంది. మీకు ఇక్కడ స్టోర్కి ఎవరైతే వస్తారో మీకు జస్ట్ ఫర్ 35,000. సో 35,000కి మనకి ఏంటంటే కనుక మనకి ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ పీస్ అనమాట. అసలు చిన్న స్క్రాచ్ కూడా మనకైతే ఇందులో అయితే పడలేదు. సో మనకైతే చూడడానికి కొత్త ఫోన్ ఎలా అయితే ఉంటుందో అలాగే అయితే ఉంది. సో మీరు ఈ క్యాష్ఫై స్టోర్లో అయితే చెక్ చేసుకోవచ్చు, 6 మంత్స్ వారంటీ అయితే వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్. సో ఇది కూడా మనకైతే బాక్స్తో ఒరిజినల్ యాక్సెసరీస్తో అయితే మనకైతే లభిస్తుంది. ఇది కూడా మనకి ప్రైస్ ఎంత పడుతుంది ఒకసారి కనుక్కుందాం. సో దీని ప్రైస్ ఎంత పడుతుంది అండి? మీకు అప్రాక్సిమేట్లీ 1.5 లక్షలు పడుతుంది కొత్తది. మీకు బ్రాండ్ న్యూ ఫోన్ అయితే మీకు ఇదే న్యూ కండిషన్, ఇదే బెస్ట్ కండిషన్తో మీకు అప్రాక్సిమేట్లీ 67,000కి వస్తుంది మీకు. సో వితౌట్ ఎనీ డెంట్స్ స్క్రాచెస్ ఏది ఉండదు, ఫుల్ న్యూ పీస్. సో దీని స్టోరేజ్ ఎంత సార్? 256 GB. సో 256 GB మనకి 67,000కి అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారనమాట, అండ్ విత్ 6 మంత్స్ వారంటీ అండ్ జెన్యున్ యాక్సెసరీస్ విత్ బాక్స్తో. అండ్ ఇందులోనే బ్రాండ్ వారంటీ కూడా కొన్ని ఉంటాయి. బ్రాండ్ వారంటీ అంటే ఇది జస్ట్ ఓపెన్ బాక్స్ అంటారు. మా దగ్గర 3 కేటగిరీస్ ఉంటాయి, గుడ్, సూపర్ అండ్ ఫెయిర్ అండ్ ఓపెన్ బాక్స్ కేటగిరీ. ఓపెన్ బాక్స్ ఇది అంటే జస్ట్ తక్కువ రోజులు వాడింది, ఎక్కువ రోజులు వాడరు కస్టమర్, చాలా తక్కువ రోజులు వాడిన ఫోను. 1+10T మోడల్,
ఇది మీకు ఆన్లైన్లో చూసేటికి 50,000 rupees, నాట్ ఎనీ స్క్రాచ్ అండ్ సింగిల్ స్క్రాచ్, జస్ట్ 15 డేస్ లోపు ఫోన్ తీసుకున్నారు కస్టమర్ మీకు. ఇప్పుడు ఇదే కనుక మీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూసి మీ ద్వారా మనకు ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళకి వీ విల్ గివ్ ఫర్ 38,000 ఫైనల్. 50,000 ఫోన్ మీకు 38,000కి వస్తుంది ఫైనల్. 8 GB ర్యామ్, 128 GB, మీకు ఆల్రెడీ వన్ ప్లస్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. 4999 ఉంటుంది ప్రైస్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ఫోన్ వచ్చేసరికి మనకి బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది, అండ్ అది కూడా బ్రాండ్ వారంటీతో, అఫీషియల్ బ్రాండ్ వారంటీతో అయితే ఉంది. జస్ట్ 15 డేస్ ఓల్డ్ అనమాట. సో నాట్ ఈవెన్ సింగిల్ స్క్రాచ్ కూడా అయితే లేదు. వీళ్ళైతే కంప్లీట్ ఒరిజినల్ యాక్సెసరీస్ మీకు బ్రాండ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో విత్ బాక్స్ సహా అయితే వస్తుంది. జస్ట్ ఓపెన్ బాక్స్ అనమాట, సీల్డ్ అయితే కాదు, బట్ ఓపెన్ చేసి జస్ట్ ఒక 1 వీక్ అయితే అయిందనమాట. మీకు వారంటీ కార్డ్తో సహా మీకు అయితే ఈ ఫోన్ అయితే 38,000కి వస్తుంది. మీకు మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో మన ఛానల్ పేరు చెప్పి మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటే మీకు కొంచెం డిస్కౌంట్లో కూడా మీకు అయితే లభిస్తుంది. వచ్చేసరికి ఎలాంటి ఫోన్ అయినా సరే వితౌట్ మన బాక్సెస్ లేకపోతే కనుక రిఫర్బిష్ ఫోన్స్ ఏవైనా సరే వీల్ ప్యాకేజింగ్తో అయితే మనకైతే ఫోన్ ప్రో ప్యాకేజింగ్తో అయితే మనకైతే వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ కొత్త బాక్స్, కొత్త ఫోన్ ప్రో కొత్త బాక్స్ ఎలా అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుందో అలాంటి ప్యాకేజింగ్తో ఒరిజినల్ యాక్సెసరీస్తో వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో వీళ్ళకైతే ప్రొవైడ్ చేస్తే విత్ 6 మంత్స్ వారంటీ. సార్, అండ్ నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు వీళ్ళు ఎవరైనా ఐఫోన్స్ కానీ మీరు 50,000 అంటున్నారు, సో 50,000 నేను ఈఎంఐలో తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ ఈఎంఐలో తీసుకుంటే ఎలా తీసుకోవాలి మీ దగ్గర? మీరే జీరో నో కాస్ట్ ఈఎంఐ ఉంటుందా ఏంటి, ఈ డీటెయిల్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్. ప్రొవైడ్ చేస్తున్నాను, బట్ కస్టమర్కి కొంచెం సివిల్ అనేది బాగుండి ఉండాలి, అండ్ 650 అలా ఉంటే యూ విల్ డూ ఇట్. జస్ట్ మనీ అని ఒకటి ఉంటుంది ఫైనాన్స్, జస్ట్ మనీ ఫైనాన్స్ అండి. బజాజ్ సూన్ ఇంకా ఈ వీక్ అనౌన్స్ చేశారు, నెక్స్ట్ వీక్ అలా బజాజ్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ న్యూ ఫోన్స్ ఎలా తీసుకుంటారు, అలాగే సేమ్ మీకు వన్ప్లస్, ఒప్పో, వివో, సామ్సంగ్ ఏదైనా సరే 6 మంత్స్లో నో కాస్ట్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తాం. బజాజ్ అనేది ఛార్జబుల్ లేదనేది మీకు ఇంకా చెప్తాం. జస్ట్ మనీ అయితే 6 మంత్స్ వరకు నో కాస్ట్ ఈఎంఐ, మీకు అన్ని ఫైనాన్స్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. క్రెడిట్ కార్డు ఉంటే కనుక నో కాస్ట్ ఏమే అవుతుందా, లేకపోతే దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ ఏమైనా పడుతుందా? యాజ్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ పడుతుంది, క్రెడిట్ కార్డ్కి అయితే ఇంట్రెస్ట్ పడుతుంది. హెచ్డిఎఫ్సికి అప్రాక్సిమేట్లీ 14%, ఎస్బీఐకి 12%, అలా ఇంట్రెస్ట్ అనేది కంపెనీ వాళ్ళు ఛార్జ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. మీకు అదే జస్ట్ మనీలో తీసుకుంటే మీకు నో ఛార్జ్, ఛార్జింగ్ అనేది ఒకటి ఫైనాన్స్, జస్ట్ మనీ ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఒకవేళ ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా క్యాషే ఉండాల్సిన అవసరం లేదు, మీరైతే ఈఎంఐలో అయితే తీసుకోవద్దు. అది కూడా 6 మంత్స్ వరకు మీకు నో కాస్ట్ ఈఎంఐ అయితే పడుతుంది. ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఉంటే కనుక మీకు నామినల్గా బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తారో ఆ పర్సంటేజ్ ఆఫ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. బట్ మీరు నో కాస్ట్ ఈఎంఐలో కూడా జస్ట్ మనీ ద్వారా మీరైతే తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. వీళ్ళైతే అలాంటి అవకాశం అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వన్ప్లస్ ఉంది, యాపిల్ ఫోన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఒప్పో, వివో, అదేవిధంగా రెడ్మీ, అన్ని ఫోన్స్ మనకైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కనుక మీరు ఏదైనా ఒక ఫోన్ పర్చేస్ చేసిన తర్వాత మీకు 1 మంత్లో ఏదైనా ఇంటర్నల్గా డ్యామేజ్ వస్తే కనుక వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు అయితే రీప్లేస్మెంట్ అయితే కంప్లీట్గా చేస్తారు. 6 మంత్స్ వరకు అయితే వీళ్ళైతే కంప్లీట్గా ఈ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ విషయం మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సో రీప్లేస్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే బ్రాండ్తో మంచి క్వాలిటీతో మంచి క్వాలిటీ చెక్ చేసి మీకు ట్రస్టెడ్గా ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలనుకుంటే కనుక మనం అయితే క్యాషిఫై స్టోర్స్ ద్వారా మనం అయితే కొనుక్కోవచ్చు. సో వీళ్ళకైతే ఆన్లైన్ యాప్ కూడా ఉంది, మీరు ఆన్లైన్ నుంచైనా ఆర్డర్ చేయొచ్చు. మీకు దగ్గరలో మీ సిటీలో కనుక క్యాషిఫై స్టోర్ ఉంటే కనుక క్యాషిఫై స్టోర్ ఫిజికల్గా వచ్చి మీ ప్రొడక్ట్ చెక్ చేసుకుని ఓకే అనిపిస్తే కనుక నో కాస్ట్ ఈఎంఐలో కూడా మీ ప్రొడక్ట్స్ అనేవి చక్కగా తీసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.